జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో తమ హయాంలో సేకరించిన 80 ఎకరాల స్థలంలో 2520 ఇళ్లు నిర్మిస్తామని ప్రజలను మభ్యపెట్టారని మాజీ మంత్రి డీకే అరుణ ఫెరయ్యారు. టీఆర్ఎస్ నాయకులు నాణ్యత లేని ఇళ్లు కడుతున్నారని ఆమె ఆరోపించారు. గతంలో సేకరించిన స్థలంలో కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి వెనుక గల 9 ఎకరాల స్థలంలో 300 పడకల ఆసుపత్రి నిర్మించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. నిజం చేయకపోగా వాళ్ళు ఆ ఇంట్లో ఉంటే ఎన్ని రోజులకు ఇల్లు పడిపోతుందో, ఎన్ని రోజులకు గొడవలు నీళ్లు కారుతా కూడా తెలియనటువంటి పరిస్థితిలో నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు ఇటుకలు చూస్తే ఇట్లా కింద పడేస్తే 2 ముక్కలు 4 ముక్కలు అయిపోతున్నాయి. ఇక డోర్లు పెట్టాను, ఇంకా చౌకట్లు పెట్టి మెయిన్ డోర్ చౌకట్లు, ఆ ఒక్కొక్క చౌకట్లు ఇట్లా లేపితే లేస్తుంది, అంత అల్కగా ఉంది, అంత వెయిట్ లెస్, రేకులు చిన్న గంటలు వేసిపోతున్నాయి, అంత అంటే వెయిటే లేదు దానిలో. అసలు ఏం గేజ్ వాడాలా వీళ్ళు, ఏం గేజ్ వాడుతున్నారు అసలు? ఆ డోర్ ని లేపే శక్తి నాలాంటి వాళ్ళకి అసలు సాధ్యమవుతుంది ఆ మెయిన్ డోర్ లేపాలంటే? ఇప్పుడు అక్కడ స్టీల్ కూడా చూసినాం, స్టీల్ కూడా మొత్తం రీసైక్లింగ్ స్టీల్ ని వాడుతున్నారు అక్కడ, దాంట్లో కూడా నాణ్యత లేదు. బేస్మెంట్ అంతే, వర్షాలు వచ్చినాయి అనుకోండి మొత్తం నీళ్ళు నిండిపోతుంది. ఇది చాలా నాసిరకపు నిర్మాణం పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ నాసిరకపు నిర్మాణం ఇండ్లని పేద ప్రజలకు ఇవ్వటం అనేది ఏమాత్రం కూడా సరైంది కాదు.